పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మల్లగులాలు పడుతున్నారు. ఈ సాయంత్రం 6 గంటలలోపు ఆయన సమాధానం ఇవ్వాల్సిందే. ఎన్నికల కమిటీలపై ఇన్ఛార్జ్ కుంతియాపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని పీసీసీ సీరియస్ గా తీసుకుంది. దీంతో క్రమశిక్షణ సంఘం 2 సార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఇదే అంశంపై రాజగోపాల్ రెడ్డి ఉదయం కుంతియాతో ఫోన్లో మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ లో కాకరేపుతోంది. ఆయనపై చర్య తీసుకునే అవకాశం ఉందని కొందరు, అంత అవసరం లేదని మరికొందరు అభిప్రాయాలు వినిపిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ కే శ్రీనివాసరావు లైవ్ లో అందిస్తారు. కేసీఆర్ 2 షోకాజ్ కు వివరణ ఇవ్వడంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలాంటి ఆలోచనతో ఉన్నారు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్యూ కాంగ్రెస్ పార్టీలో కొంత హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ఆయనకు 2వసారి షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత నాయకుల మధ్య కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చర్యల విషయంలో పార్టీలో 2 వర్గాలుగా చీలిపోయి వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2వసారి నోటీస్ ఇవ్వడానికి కొంతమంది నాయకులు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకోవాల్సి ఉంటే ఆయన ఇచ్చినటువంటి మొదటి వివరణతోనే విభేదించారు కాబట్టి ఇమీడియట్గా చర్య తీసుకోవాల్సి ఉంది. కాబట్టి చర్య తీసుకోకుండా మరోసారి నోటీస్ ఇవ్వడం, కొంత ఎపిసోడ్ను లాగడం అనేది కొంత పార్టీకి నష్టం కలిగించేటువంటి అంశం అనేది కొంతమంది నాయకులు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకిచ్చినటువంటి మొదటి షోకాజ్ నోటీసులో క్రమశిక్షణ సంఘాన్ని తిరిగి ప్రశ్నిస్తూ లేఖ రాసినటువంటి విషయాన్ని క్రమశిక్షణ సంఘం కొంత సీరియస్ గా పరిగణించినటువంటి పరిస్థితి. దాని తర్వాత మళ్ళీ ఆయనకు 2వసారి నోటీస్ ఇచ్చింది. 2వసారి నోటీస్ ఇచ్చిన తర్వాత కొంత పరిణామాలు అనూహ్యంగా మారిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటర్నల్ గా పార్టీ పెద్దల్ని ప్రసన్నం చేసుకున్నటువంటి పనిలో పడ్డారనేది మనకున్నటువంటి సమాచారం. ఆయన ఇప్పటికే ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియాతో ఫోన్లో మాట్లాడి ఆయనకు సారీ చెప్పినట్టుగా తెలుస్తుంది. నేను పబ్లిక్ మీటింగ్లో ఏదో ఫ్లోలో మీతో మీ పైన వ్యాఖ్యలు చేశాను, ఉద్దేశపూర్వకంగా చేసినవి కావు, కాబట్టి నా వైపు నుంచి ఏదన్నా మీరు నొచ్చుకుని ఉంటే సారీ అని చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతో కుంతియా, ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు సారీ చెప్పాడు కాబట్టి ఆయన మీద చర్య తీసుకోవాల్సినంత అవసరం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ లో కొంతమంది నాయకుల ముందు అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏఐసిసిలో అత్యంత కీలకంగా ఉండే కొప్పుల రాజు కూడా ఈ అంశంలో రాష్ట్ర నేతలతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొప్పుల రాజును కూడా ఈ అంశంలో తన ఫోన్లో మంత్రాంగం సాగించినట్టుగా తెలుస్తుంది. అంటే రాష్ట్ర నేతలు మాత్రం కొంత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా, ఆయన ఢిల్లీ వైపు నుంచి నరుకొస్తా ఉన్నారు, ఢిల్లీ వైపులోను కొంతమంది నాయకులతో సత్సంబంధులు ఉన్నటువంటి వ్యక్తి, గతంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి దిగ్విజయ్ సింగ్తో కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ కొంత సత్సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో అటువైపు నుంచి మంత్రంగా నడిపిస్తున్నటువంటి క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సాయంత్రానికి వివరణ ఇస్తారా, ఇస్తే ఆయన సారీతో చెప్తారా, లేకపోతే మరోసారి మొదటి షోకాజ్ నోటీసు లాగానే మరోసారి షోకాజ్ నోటీసులో కొంత హీట్ రాజేస్తారనేది కొంత ఆసక్తికరంగా ఉంది. మొత్తం మీద ఈ సాయంత్రం 6 గంటలకి ఆయనకి ఇచ్చేటువంటి గడువు ముగుస్తుంది. రేపు మరోసారి పీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ అయిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ కేఎస్ సార్, థ్యాంక్ యూ.